దేశంలోనే భూ ప్రక్షాళన చేయాలని ధరణి లాంటి పథకం తెచ్చి ఇవాళ ల్యాండ్స్ కనుక రికార్డ్స్ క్లియర్గా ఉంటే జీడిపిలో 2-3% గ్రోత్ ఉంటుందని చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు ఇవాళ అంత గొప్పగా ఓపెన్ చేసిన ముఖ్యమంత్రి గారు ఇవాళ ధరణి ప్రస్తావన చేయలేదు. దాదాపు 20 లక్షల మంది ఫార్మర్లు వాళ్ళ సర్వే నెంబర్లు తప్పై వాళ్ళ ఎక్స్టెంట్ తప్పై ఒకరి భూమి ఇంకొకరి చేత ఇంకొకరికి రాయబడి వాళ్ళకు రావాల్సిన నుండి రైతు బంధు కూడా రాక వాళ్ళ అవసరాల కోసం ఇవాళ భూములు అమ్ముకుందామని కూడా వాళ్ళ చేతిలో కాగితాలు లేక ఎవరికి చెప్పుకోవాలన్నో తోని పరిస్థితి. బీఆర్ఏ నుంచి మొదలుపెట్టి కలెక్టర్ వరకు ధరణిలో ఉన్నటువంటి మిస్టేక్స్ని రెక్టిఫై చేసే సత్తా ఎవరికి లేదు. గతంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి ఈ ధరణిలో జరిగినటువంటి అనేక రకాల అక్రమాలని సరిచేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినప్పటికి కూడా ఈనాటికి ధరణిలో పేదలు జరిగినటువంటి అన్యాయం రెక్టిఫై కాలేదు. దాని ప్రస్తావన ఇక్కడ ఊసేలేదు.